తీసుకుంటున్నాం అన్నారు మా నాన్నవ మా తాత వాళ్ళ పూర్వీకుల గుడిది. మాకు ఏవో క్యావిటీ ఇచ్చారు, మేము తిరిగి తీసుకెళ్లి మేము మా అన్నయ్య లాయర్ నోటీస్ ఇచ్చాడు. వాళ్ళు ఇచ్చింది కూడా అప్పుడు మేము పూజ చేస్తున్నాం అన్నారు. 9 గంటలు అప్పుడు వచ్చి మమ్మల్ని ఎందుకు పిల్లలేదు, ఎందుకు చేస్తున్నారని మేము ఆడపిల్లలను అడిగాము. అంటే మేము మీకు తలంబ్రాలు ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం అన్నారు. మా అన్నని మేము అడిగి తీసుకువెళ్ళి పూజ అయిపోయింది. ఇప్పుడు రేపు కాగితాలు రాసిస్తామని ఇష్యూ చేస్తామని వాళ్ళు ఆదివారం అని ఆపి రేపు 10:30 చేస్తామని చెప్పి ఈ టైంలో గుడిని కొడుతున్నారు. చూడండి, ఈ టైంలో గుడిని కొడుతున్నారు. గుడికి తలంబ్రాలు ఇస్తాం, మీ పేరు లేపిస్తాము, రేపు మాట్లాడుకుందాం, పూజ ఆపొద్దమ్మా అన్నారు. సరేనని వెళ్ళాం మేము. ఇప్పుడు ఇందాక ఇవాళ ఆదివారం, రేపు 10:30 మాట్లాడుకుందాం అన్నారు. 10:30 మాట్లాడుకుందాం అన్నాళ్ళు. ఇప్పుడు 7:30 మేము ఎవరు లేము, 7:30 గుడి బాగా పడుతున్నారు. గుడి బాగా పడుతున్న ఇన్ఫర్మేషన్ లేదు, పూజ మాత్రమే అన్నారు మాకు. ఎవరికన్నా అడగండి, పోలీసు వాళ్ళు కూడా చెప్పారు మీకు రాసిస్తారమ్మా, ఎందుకమ్మా అందరిలో మీరు ఒక రావండి అని. డబ్బులు పూజలే చేస్తున్నారు, ఎవరు ఇల్లే పడగొట్టుకోవటం నైట్.